వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కే మీడియా. ఇండియన్ సూపర్ స్టార్స్ రజనీకాంత్ అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో దర్శకుడు శంకర్ రూపొందించిన 2.0 చిత్రానికి భారీ స్పందన లభిస్తోంది. తొలి రోజే దేశ వ్యాప్తంగా టికెట్ కౌంటర్లు కిక్కిరిసిపోయి కనిపించాయి. రిలీజ్ అయిన ప్రతి చోట 95% పైగా ఆక్యుపెన్సీ ఉన్నట్టు వార్తలు వెలువడ్డాయి. రిలీజ్ అయిన క్షణం నుండి శంకర్ విజన్ ఆలోచనకు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మ్యాజిక్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్పుకొచ్చాయి. అయితే తొలి రోజు ఎంత సంపాదించింది అన్న లెక్కలోకి వస్తే 2.0 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 10,500 స్క్రీన్లలో విడుదలయ్యింది. ఉత్తర అమెరికాలో 850 స్క్రీన్లలో, యూకేలో 300, యూరోప్ లో 500, యుఏఈలో 350, దక్షిణాసియాలో 100, ఇండియాలో 7,500, ఇతర ప్రాంతాల్లో 900 స్క్రీన్లలో రిలీజ్ అయింది. కేవలం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 35,000 షోలు వేయటం జరిగింది. రిలీజ్ అయిన ప్రతి చోట మంచి రెస్పాన్స్ లభిస్తోంది. 2.0 చిత్రం బాహుబలి 2 స్క్రీన్లను అధిగమించి కొత్త రికార్డును సొంతం చేసుకుంది అన్నది మాత్రం అక్షరాల నిజమని చెప్పుకోవాలి. బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా 9,000 స్క్రీన్లలో రిలీజ్ అయ్యి ప్రభంజనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులను తిరగరాసింది. ప్రస్తుతం 2.0 చిత్రం బాహుబలిని అధిగమించి భారీ స్థాయిలో రిలీజ్ అయింది. దాంతో మొదటి రోజున 125 కోట్ల భారీ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. కరెక్ట్ ఫిగర్ మధ్యాహ్నానికి రానుండగా ప్రాథమిక అంచనా ప్రకారం 125 కోట్లు వసూలైనట్లు అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. రజనీకాంత్ కున్న క్రేజ్ కి తోడు శంకర్ అక్షయ్ కుమార్ల ఇమేజ్ కూడా ఈ భారీ వసూళ్లకు కారణం. ఆసియా ఖండంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. దాంతో మొదటి వారం కూడా భారీ వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. రెహమాన్ నేపథ్య సంగీతం, శంకర్ టేకింగ్ విజువల్ గ్రాండియర్, వీటన్నిటిని మించి రజనీకాంత్ నటన 2.0 చిత్రాన్ని సూపర్ హిట్ చేశాయి. తెలుగులో కూడా భారీ ఎత్తున విడుదల చేశారు. 2 రోజులాగితే ఈ సినిమా సత్తా ఎంత అనేది తెలుస్తుంది. అక్షయ్ ప్రత్యేక పాత్రలో నటించిన 2.0 చిత్రం ఉత్తరాదిలో హిందీ వర్షన్ భారీ మొత్తంలో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం హిందీలోనే 25 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఇక తెలుగు, తమిళం, ఇతర భాషల్లో కలిపితే దాదాపు 100 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధిస్తుందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 2.0 చిత్రానికి సుదీర్ఘమైన వారాంతం ఉండటం కలిసి వచ్చే అంశంగా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దాంతో భారీగా కలెక్షన్లు సాధించే ఛాన్స్ ఉంది. బాహుబలి 2, కబాలి, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రాలకు సంబంధించిన రికార్డులను అధిగమించే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూసారుగా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని ఫ్రెష్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటని కొట్టండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.